హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాంచి. ఈరోజు మనం సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక పెద్ద కప్పు కాచి చల్లార్చిన పాలు, ఒక కప్పు బెల్లము, 2 స్పూన్లు నెయ్యి, కొంచెం బాదం జీడిపప్పు, 3 యాలకులు, ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం సగ్గుబియ్యాన్ని కడిగి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయి, లేదంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా శుభ్రంగా ఒకసారి కడిగేసి మీరు నానబెట్టుకోండి. కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి, ఎక్కువ పోయకూడదు నీళ్లు. ఇదిగోండి, ఇలా 1 గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పు బాదం పప్పుని దోరగా వేయించేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి. కరెక్ట్గా ఈ సగ్గుబియ్యం పాయసం తయారవడానికి 1/2 గంట సేపు పడుతుంది అంతే. తర్వాత అందులో మనం 2 గ్లాసులు వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే సగ్గుబియ్యం అడుగంటుతాయి. ఇలా మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుందాం. ఇలా 1/2 గంట అయ్యేసరికి మనకి సగ్గుబియ్యం బాగా ఉడుకుతాయి. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా మారుతాయి అన్నమాట, అప్పుడు మనకు సగ్గుబియ్యం ఉడికినట్టు తెలుస్తుంది. ఇందులో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకుందాము. బెల్లం వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం బెల్లం కరిగేంత వరకు. చిన్నపిల్లలకి మోషన్స్ అవుతున్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సత్తువ శక్తి రావడం కోసం ఈ సగ్గుబియ్యం జావాని తాగిపించవచ్చు. మీరు పాలు పోయకుండా ఇదిగోండి ఇలాగే తీసేసి తాగిపించారనుకోండి, మోషన్స్ అట్లాంటివన్నీ తగ్గుతాయి. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న యాలక్కాయల పొడిని కూడా వేసేసుకోవాలి. అదే కొంచెం బలం కోసం, శక్తి కోసం అనుకోండి, పాలు కాసి పాలు దీంట్లో పోసుకొని అప్పుడు తాగవచ్చు. సగ్గుబియ్యం ఉడికినాయో లేదో తెలుసుకోవాలంటే మీకు చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇదిగోండి సగ్గుబియ్యాన్ని ఇలా ఒక చిన్న గిన్నెలో తీసుకొని 2 చుక్కలు పాలు కనుక వేసి చూసారంటే ఆ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా మారుతాయి అన్నమాట, అప్పుడు సగ్గుబియ్యం బాగా ఉడికినట్టు లెక్క. ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు కూడా వేసేసుకొని కలుపుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇవి వేడి మీద ఉండగానే మనం దీంట్లో పాలు పోసుకోకూడదు. 1-5 నిమిషాలు చల్లారిన తర్వాత అప్పుడు మనం పాలు పోసుకుందాం, లేదంటే పాలు దీంట్లో పోయంగానే విరిగిపోతాయి. ఇప్పుడు 1-5 నిమిషాలు చల్లారినాయి కదా, మనం కాస్త చల్లార్చిన పాలు పోసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఈ మీకు సగ్గుబియ్యం పాయసం మీకు ఎండాకాలం చాలా బాగుంటుంది, వేడి కూడా బాగా తగ్గిస్తుంది. చక్క 2 రోజులకు ఒకసారి ఇలా తయారు చేసుకొని తాగండి. వేడిని తగ్గించే ఎంతో టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.